दिव्यात्मा स्वरूप लारा साई बंधु लारा मानव जीवित परमार्थमु आत्म साक्षात्कार पंदड़ अंटे नीवेवरो तेलुसुकोनी नीवु नीवुगा सदा उंडडम नी योक्क सत्य स्वरूपमैनटुवंटि आ परमानंदमुलो सदा रमिंचडमे आध्यात्मिक जीवितम इटुवंटि आध्यात्मिक जीवितमुलोन एन्नेन्नो दुर्लभमैनटुवंटि विषयालु उंटायि। ఈ రోజు గురు శిష్య సంబంధములోన గురువు యొక్క అనుగ్రహం నీ మీద వర్షించాలి అని అనుకుంటే శీఘ్రంగా నీ యొక్క కోరికలు అవి ప్రాపంచికమైన ఆధ్యాత్మికమైన అవి నీకు శీఘ్రంగా నెరవేరాలి అని అంటే మూడు దుర్లభ విషయాలు ఈ రోజు నీవు వినబోతూ ఉన్నావు। ఆ మూడు విషయాలు గనక నీవు గనక సరి చేసుకున్నావా సాయి అనుగ్రహానికి पात्रुडवुतावु। मरि एमिटा मूडु विषयालु अन्नप्पुडु नंबर वन गुरुवुनु ए विधंगा सेविंचालो तेलियकपोवडं नंबर वन। रेंडवदि गुरुवुनु सेविंचेटप्पुडु ए भावालु उंडालो तेलियकपोवडं। नंबर थ्री ए साधन चेस्ते पूर्णमैनटुवंटि अनुग्रहं शीघ्रंगा अप्रयत्नंगा कलुगुतुंदो తెలియకపోవడం। కాబట్టి గురువును ఏ విధంగా సేవించాలి ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలి ఏ సాధన చేయాలి ఏమిటి సాధన జపమా పూజల ధ్యానమా తపమా యోగమా యజ్ఞమా వ్రతమా ఏది ఉత్తమ సాధన అని ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు। మరి ఇటువంటి విషయాలు బాబావారు ఏమైనా చెప్పారా సాయి భక్తులకు ఏమైనా అందించారా అనేది ఇదిగో సాయి భక్తులకు అతి ముఖ్యమైనటువంటి సందేశం। ఈ మూడు విషయాలు గనుక తెలుసుకుంటే తప్పకుండా అందరూ కూడా బాబా యొక్క అనుగ్రహానికి శీఘ్రంగా పాత్రులవుతారు। ఈ మూడు విషయాలు తెలిపేటువంటి ఒక భక్తుని యొక్క కథామృతాన్ని మీరు ఈ రోజు వినబోతూ ఉన్నారు। ఆ భక్తుని యొక్క జీవితాన్ని మనం శ్రవణం చేస్తే ఈ మూడు విషయాలు కూడా మనకు చక్కగా అవగతం అవుతాయి। బాబా యొక్క బోధ ఏమిటో నీకు చక్కగా అవగతం అవుతుంది। మరి ఎవరు ఆ భక్తుడు అన్నప్పుడు ఆ పరమ భక్తుడే మాన్కర్। ఎవరి మాన్కరు ఏమిటి నా బ్యాక్ గ్రౌండ్ అసలు బాబా దగ్గరికి ఏ విధంగా వచ్చాడు అని గనక మనము ఇతని యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు బాబా యొక్క అంకిత భక్తుల్లో ఈ మాన్కరు ఒకడు। అసలైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకులలో నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా అని తపించినటువంటి భక్తుల్లో ఈ మాన్కరు ఒకడు। జన్మ జన్మలలో బాబాతో సంబంధం ఉన్నటువంటి భక్తుడు ఈ మాన్కర్ బాబా యొక్క అనుగ్రహముతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని ఈ మాన్కర్ ఎన్నో లీలలను ఎన్నో మహిమలను తన యొక్క జీవితములో చవి చూసినటువంటి వాడు ఈ భక్తుడు। సాయి యొక్క దివ్య ప్రేమను దోచుకున్నటువంటి వాడు ఇతని పుణ్యమా అని మనకు అద్భుతమైనటువంటి బోధ అందించబడింది। కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఈ యొక్క మాన్కర్కు ఎంతో రుణపడి ఉంటారు। ఎందుకంటే అద్భుతమైనటువంటి పరమామృతమైనటువంటి బోధ మనకు లభించింది। మేలు చేసిన వారిని ఎప్పుడూ కూడా మర్చిపోరాదు అంటుంది శాస్త్రం। కాబట్టి ఈ మాన్కర్ వలన అద్భుతమైనటువంటి బోధ మనకు లభించింది। సాయి పట్ల ఏ భావాన్ని కలిగి ఉండాలి ఏ సాధన ఉత్తమమైనటువంటిది గురువుని ఏ విధంగా సేవించాలి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు ఈ మాన్కర్ యొక్క జీవితములో ఆవిష్కరించబడ్డాయి। మాన్కర్ బాంబేలోన బాంద్రాలో ఉండేవాడు।
పురందరి మాన్కరు హేమత్ పంతు వీళ్ళంతా కూడా బాంబే భక్తులు వీళ్ళంతా కూడా బాంద్రాలో ఉండేవారు బొంబాయి నుంచి సిల్లీకి వచ్చి బాబాను సేవించేవారు వీళ్ళంతా కూడా మాన్కరుకు తన యొక్క భార్య చనిపోవడం జరిగింది తను ఎంతో వైరాగ్యానికి గురైనాడు ఏమిటి జీవితం ఎంతో ప్రేమించాను నా భార్యని ఆమె లేకుండా పోయింది నా తోడు దూరం అయిపోయింది ఇక నా ఈ జీవితం నాకు ఎందుకు అని చెప్పేసి ఒక జిజ్ఞాసుగా మారాడు అంటే ఒక గురువును సేవించాలి తన బాధను మర్చిపోవాలి ధ్యానములో మునిగిపోవాలి అన్నటువంటి భావాలు కలిగి ఉన్నాడు యొక్క మాన్కర్ సరైనటువంటి గురువు కోసం వెతుకుతూ ఉన్నాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అని ఎన్నెన్నో ప్రవచనాలు వింటూ ఉన్నాడు ఎన్నెన్నో సాధువుని కలిశాడు ఎన్నెన్నో ఆశ్రమాలు తిరిగాడు కానీ ఎక్కడ కూడా శాంతి కలగలేదు ఎక్కడ కూడా తనకు సుఖము లభించలేదు చివరికి బాబా గురించి విన్నాడు ఈ మాన్కర్ శిరిడీలో ఒక సిద్ధ గురువు ఉన్నాడు మహాయోగి ఉన్నాడు సిద్ధ పురుషుడు ఉన్నాడు అతడిని గనక నీవు కేవలం దర్శించావా దర్శన మాత్రముతోనే నీవు ఆత్మానందంలోకి వెళ్ళిపోతావు ఆయన కంటి చూపు చాలు నీవు తరించడానికి వెళ్ళి దర్శనం చేసుకో అని విన్నాడు మాన్కర్ వెంటనే ఆనందముతో మనసు ఉప్పొంగింది ఎప్పుడెప్పుడు ఆ సాయిని చూస్తానా అనుకున్నాడు ఇక వెంటనే శిరిడికి బయలుదేరాడు తనకి ఎలాంటి సంసారం లేదు భార్య చనిపోయింది కాబట్టి కొడుకు అప్పగించాడు నాయన ఇదిగో ఈ సామాన్లు ఈ వస్తువులను నువ్వే తీసుకో ఇక నా గురించి నువ్వు ఆలోచించవద్దు నీ చదువు చదువుకో ఇక నీ జీవితం నీదే నా జీవితం నాదే నేను శిరిడికి వెళ్ళిపోతున్నాను నాకు గురువు లభించాడు అని చెప్పేసి తాను కూడా కొంత సామాగ్రి తీసుకొని ఏకంగా శిరిడికి వచ్చాడు చూడండి నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకులు అంకితమైనటువంటి శిష్యులు ఎలా ఉంటారు అని అంటే ఈ మాన్కర్ లాగా ఉంటారు అంటే ఇంకా బాబాను కూడా సరిగా చూడలేదు బాబా యొక్క శక్తి ఏమిటో మహిమలు ఏమిటో లీలలు ఏమిటో చూడలేదు చూడకుండానే లగేజ్ తయారు చేసుకున్నాడు గురువు యొక్క మహిమను చూసి కూడా లీలను చూసి కూడా ధ్యానం చేయండిరా అంటే ఒళ్ళు బరువు భోజనాలు చేయండిరా అంటే బాగా చేస్తారు కానీ ధ్యానం మాత్రం చేయరు త్యాగం చేయండి అంటే ఇదిగో లోభము ముందుకు వస్తుంది ఇటువంటి భక్తుడు కాదు ఈ యొక్క మాన్కర్ ఈ మాన్కరు శిరిడికి బయలుదేరి వచ్చాడు బాబాను కన్లారా చూశాడు ఆహా ఏమిటి మహాత్ముని యొక్క సన్నిధిలో ఆనందము అని పరవశించాడు ఇక నా జీవితం ఇక్కడే తరించిపోవాలి అనుకున్నాడు నేను ఈ శిరిడిలోనే చనిపోవాలి అనని భావించుకున్నాడు తన సంకల్పం ప్రకారమే తాను ఆ శిరిడిలోనే చనిపోవడం జరిగింది అటువంటి మహా భక్తుడు మాన్కర్ అంటే బాబా వారు మహాసమాధి అయిపోయిన తర్వాత సినిమా అయిపోగానే అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు అదేవిధంగా భక్తులంతా ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు షిరిడి ఖాళీ అయిపోయింది ద్వారకామాయి చావడి మసీద్ అంతా కూడా ఖాళీగా ఉండిపోయింది కానీ బాబా యొక్క స్మృతులను అనుభవాలను లీలలను ఆ మహాత్ముని యొక్క పాదధూళిని అనుభవిస్తూ తాను అక్కడే ద్వారకామాయిలో ఉండి ఆ ద్వారకామాయిలోనే ప్రాణం ఇచ్చినటువంటి వాడు ఈ మాన్కరు కాబట్టి ఇటువంటి భక్తుడి గురించి నాలుగు ముక్కలు నీ చెవులో పడినా నీ చెవులు పవిత్రమవుతాయి నీ బుద్ధి సునిశ్చితమవుతుంది హృదయము ఆనందంతో ఉప్పొంగుతుంది సరే బాబా దగ్గరికి వచ్చాడు ఆత్మానందాన్ని పొందుతున్నాడు శ్రద్ధగా సేవ చేస్తున్నాడు బాబాకు పూజలు చేస్తూ ఉన్నాడు బాబా చెప్పినట్లే అన్ని రకాల సేవలు చేస్తూ ఉన్నాడు ఈ మాన్కర్ బాబా వారు మాన్కర్ని పిలిచారు పిలిచి ఇలా అన్నారట మాన్కర్ నీవు సిరిడిలో చాలా కాలంగా ఉంటూ ఉన్నావు నీవు నా దగ్గరికి వచ్చి అనేక సంవత్సరాలు అయ్యింది అనేక నెలలుగా నీవు నన్ను సేవిస్తూ ఉన్నావు నీవు వెంటనే మచ్చింద్రగడకు వెళ్ళు ఇదిగో ఈ 12 రూపాయలు తీసుకో
నీ ప్రయాణ ఖర్చులకు పనికి వస్తాయి. నీవు మచ్చంద్రగడలో ఉండి తపస్సు చేయి. అక్కడే నిశ్చింతగా ఉండిపో, పరమ సుఖాన్ని సాధించు అని బాబావారు 12 రూపాయలు చేతిలో పెట్టారట. కాబట్టి నువ్వు వచ్చి చాలా సంవత్సరాలైంది ఇక్కడికి. మచ్చంద్రగడకు వెళ్ళు, అక్కడ నువ్వు తపస్సు చేయి, పరమ సుఖాన్ని సాధించుకో, ఎలాంటి చింత పెట్టుకోవద్దు నాయన అని బాబావారు 12 రూపాయలు ఇవ్వడం జరిగిందంట. ఇక్కడనే ఇదిగో సాధకుడు కావాల్సినటువంటి సమాచారం పుష్కలంగా దొరుకుతుంది మనకు. కాబట్టి బాబావారు అంటున్నారు నువ్వు తపస్సు చేయి అంటున్నారు. చూడండి, గురు సన్నిధి అపారమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. జన్మ జన్మల్లో ఎంతో పుణ్యం ఉంటే గాని, దైవానుగ్రహం పుష్కలంగా ఉంటే గాని లభించనిది అని ఎన్నో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి సర్వ సమగ్రుడైనటువంటి గురువు తన సన్నిధిలో శిష్యుణ్ణి ఉంచకుండగా నీవు ఆ మచ్చంద్రగడకు వెళ్ళి అక్కడ నువ్వు తపస్సు చేయి, పరమసుఖాన్ని సాధించుకో అని అంటూ ఉన్నారు. అంటే తపస్సు చెయ్యాలి అనేది ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే బ్రహ్మజ్ఞానం అంటే కేవలము చిలక పలుకుల్లాగా పలకడం కాదు. నిర్గుణము, నిర్వికారము, అనంతము, వేదాంతాన్ని అందరూ మాట్లాడతారు. పంజరంలోని చిలక కూడా మాట్లాడుతుంది వేదాంతం. నిర్గుణ, నిరాకార, సాకార, కానీ ఆ పలుకులకు అర్థం ఏమిటో ఆ చిలకకు తెలియదు. రామా రామా, కృష్ణ కృష్ణ, సాయి సాయి అంటుంది ఆ చిలుక. ఆ సాయి అంటే ఏమిటి అన్నటువంటి జ్ఞానము, ఆ సాయి స్వరూపం ఎలా ఉంటుంది అన్నటువంటి అనుభూతి ఆ చిలకకు ఉండవు. నీవు 4 శాస్త్రాలను, 4 వేదాలను, అనేక ఉపనిషత్తులను, స్మృతులను, ఇతిహాసాలను, పురాణాలను నువ్వు చదివినా నీకు నిజమైనటువంటి జ్ఞానం లభించదు. ఎప్పుడు నీకు నిజమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అని అంటే ఇదిగో నీకు అనుభూతి కలగాలి. శిరిడి గురించి నువ్వు మాట్లాడడం వేరు, వినడం వేరు, రాయడం వేరు, చెప్పడం వేరు. శిరిడికి డైరెక్ట్గా వెళ్ళి నీ కళ్ళతో నీవు చూడడం వేరు. కాబట్టి బ్రహ్మం అంటే ఏమిటి అని మాట్లాడడము, బుద్ధితో చెప్పడము, రాయడము ఇవన్నీ కూడా అజ్ఞానము. బ్రహ్మం అంటే ఏమిటో నీవు అనుభూతి పొందడము విజ్ఞానము. అందుకే బాబావారు ఎందుకు నువ్వు తపస్సు చేయి అంటున్నారు అని అంటే విజ్ఞానం కోసం. చూసారా ఎందుకు వెళ్ళాలి మాన్కరు? మచ్చింద్రగడికి వెళ్ళవలసిన కర్మ ఏమిటి ఆయనకు? తిరిగిలో ఉండకుండా హాయిగా అని అంటే దేనికోసం, ఏమి సాధించాలని అంటే విజ్ఞానం. చూసారా, అనుభూతి, అపరోక్షానుభూతి అంటారు దీన్ని. బాబా ఏం చేశారంటే ఏమి సాధించాలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏమిటి బాబా చెప్పినటువంటి గోలు అని అంటే బాబా అంటున్నారు నీవు నిశ్చింతగా అక్కడ ఉండిపో, పరమ సుఖాన్ని సాధించు. చూసారా, పరమ సుఖాన్ని సాధించు. మరి ఎక్కడ ఉంది పరమసుఖము? పరమసుఖాన్నే ఇదిగో బ్రహ్మ జ్ఞానమని, కైవల్యమని, బ్రహ్మానంద పరమసుఖమని, నిర్వికల్ప సమాధి అని, తత్వదర్శనమని, ఆత్మదర్శనమని, ఆత్మ సాక్షాత్కారమని రకరకాల పేర్లతో పిలిచారు. బాబా ఏమో చాలా క్లియర్గా సుస్పష్టంగా పరమసుఖాన్ని సాధించుకోనాయనా అని అన్నారు. నువ్వు కూడా ఏం సాధించాలి? పరమ సుఖాన్ని కోరుకోవాలి. ఎందుకు? అది నిత్య, అది నిత్యమైనటువంటిది. చూడండి, ఈ ప్రపంచంలోన దౌర్భాగ్యం ఏమిటంటే ఏది అనుభవించినా కొన్ని రోజులకు దాని మనకు బోర్ కొడుతుంది. నీ ఇష్టం ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, కాంప్రమైజ్ అయ్యి వాటి మధ్య ఉంటారే కానీ ఎవరికి ఉత్సాహంతో ఆనందంతో ఉండరు. బుద్ధుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. కొడితే పుల్లి కొట్టాలి అన్నారు. నువ్వు అనుభవిస్తే దేన్ని అనుభవించాలి? పరమసుఖాన్ని అనుభవించాలి. చాలామంది చూడండి,
ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళని గుండు కొట్టుకున్న వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే ఏమటో బాగా ఎంజాయ్ చేయకుండా ఏంటిదంతా కూడా ఫీలింగ్ ఏముంటది అని అనుకుంటూ ఉంటారు కానీ మరి వాళ్ళు అనుభవించేటువంటి ఆనందములో అంటే అందరు కొట్టుకునే వాళ్ళని అనుభవిస్తారా అది వేరే విషయం నేను చెప్పేది అనుభూతి పొందినటువంటి వాళ్ళ విషయం చెప్తూ ఉన్నాను నీవు గనక ఒక్కసారి గనక ఆత్మానందములో ఒక్క సెకను కాదు ఒక క్షణం గనక నీవు అనుభవించినావా ఇక నీవు పిచ్చివాడిలాగా దాని వెంట పడతావు అటువంటి సుఖం అది అంటే ఏ సుఖాన్ని నీవు అనుభవిస్తే నీకు బోర్ కొట్టదో నాకు వద్దు అనవో అటువంటి సుఖమే పరమ సుఖం ఆ సుఖం ఏమంటంటే ఒక నిమిషం అనుభవించాం అనుకోండి నాకు 2 నిమిషాలు కావాలని కోరుకుంటావు చూడండి 2 నిమిషాలు అనుభవించాం అనుకోండి నాకు 4 కావాలండి అని కోరుకుంటావు అంటే అర్థం ఏంటంటే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది ఎంత వరకు వెళ్తుంది అది ఇన్ఫినైట్ అనంతం క్షణిక సుఖాలు ఏమంటంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తది ఇలా వస్తది చూడండి బుద్ధుడు అంటాడు यतु संतोष सुखं भुक्ते यतु संतोष सुखं भुक्ते ततु इंद्रस्यापि दुर्लभं यतु संतोष सुखं ये सुखानि गनक नीवु अनुभविस्ते తతు ఆ యొక్క సుఖాన్ని ఇంద్రస్యాపి ఆ ఇంద్రుడు కూడా దుర్లభము అని చెప్పడం జరిగింది చూశారా ఒక రాజ్యములోన ఎవరు ఎక్కువ సుఖాలు అనుభవిస్తారు అని అంటే ఆ రాజు అనుభవిస్తాడు ఎందుకు అతని దగ్గర ఎన్నెన్నో ఉంటాయి ధనమైన వస్తువులైన విషయాలైన పుష్కలంగా ఉంటాయి కాబట్టి రాజు అనేక సుఖాలను అనుభవిస్తాడు ఎక్కడ ఈ యొక్క భూలోకములోన హూ ఇస్ ద నెంబర్ 1 పర్సన్ అంటే హి ఇస్ ద కింగ్ అనే కేవలం రాజు మాత్రమే ఆ సుఖాన్ని అనుభవిస్తాడు సరే భూలోకం కథ అయిపోయింది ఇక దేవతల లోకం దేవతలంతా ఎక్కడ ఉంటారు స్వర్గంలో ఉంటారు ఈ స్వర్గంలోన కూడా రాజు ఎవరై అంటే ఇంద్రుడు అంటే అందరికంటే ఎక్కువ సుఖాలను ఇంద్రుడు అనుభవిస్తాడు ఏం లేదు వెరీ సింపుల్ మీరు ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు రాష్ట్రపతి ఉన్నాడు వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీలో కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్లో కానీ వాళ్ళకి వచ్చేటువంటి సర్వీస్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్లో కానీ ఏముంటాయి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అదే విధంగా స్వర్గములో కూడా అందరికంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించేవాడు ఎవడంటే ఇంద్రుడు బుద్ధుడు అంటున్నాడు ఇంద్రస్యాపి ఆ ఇంద్రుడు కూడా ఇది లభించదు నాయన అని చెప్పడం జరిగింది బుద్ధుడు భీమన కూడా అంటాడు అసలు ఎవడు విజ్ఞాని ఎవడు జ్ఞాని శాస్త్రాలు చదివినవాడా లేకపోతే అనుభూతి పొందినటువంటి వాడా అని చూడండి వేమన ఇలా అంటాడు తన్ను తా తెలిసిన తానే తో బ్రహ్మంబు తనువులోని ముక్తి తగిలియుండు తన్నెరుంగని వాడు తానెట్టి బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ చూడండి వేమన అద్భుతమైనటువంటి యోగి అసలు వేదాంతాన్ని ఇంతగా చెప్పినటువంటి యోగి మళ్ళీ భూలోకంలో మనకు దొరకడేమో చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే తన్ను తా తెలిసిన తానే పో బ్రహ్మంబు నీవెవరో నీకు తెలిస్తే
ఆ బ్రహ్మం ఎవరో కాదు నాయన నీవే బ్రహ్మని మనం తెలుసుకోవడం అంటే ఏ విధంగా శాస్త్రాల్లో మునగడం కాదు బుద్ధితో గ్రహించడం కాదు ఏ విధంగా చెబుతూ ఉన్నాడు తనులోని ముక్తి తగిలియుండు మళ్ళా ఆ బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇదిగో ముక్తి అంటే ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే తనులోనే తగిలియుండు నీలోనే ఉన్నాడు తన్నెరుంగని వాడు తానెట్టి బ్రహ్మము చూసారా శాస్త్రాలను బోధించేవాడు ముందు తానేమిటో తాను తెలుసుకోవాలి నీవేమిటో నువ్వు తెలుసుకోకుండా నేను కేవలం బ్రహ్మాన్ని సాక్షి స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని అని అంటే ఏం లాభం లేదు ఆ మాట పిల్లవాడు కూడా చెప్తాడు అందుకే మహర్షి ఏమన్నాడు రమణ మహర్షి నీవెవరో నీవు తెలుసుకో అన్నాడు చూడండి దెబ్బ కొట్టాడు అక్కడ నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు అది కలిగింది ఇది కలిగింది అంటూ ఉండవు ఈ తెలుసుకున్నటువంటి ఇది ఎవరు అనుభవాలు పొందింది ఎవరు నాయన అని మహర్షి వారు ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఎందుకు బాబా వారు తపస్సు చేయి అంటున్నారంటే ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ పరమ సుఖాన్ని నీవు సాధించడానికి మనసును దాటడానికి అది వై యూ హ్యావ్ టు డూ ద తప ఎందుకు నువ్వు ధ్యానం చేయాలి తపస్సు చేయాలి అని అంటే మనస్సును దాటి అందులో మునగడానికి ఆత్మలు అందుకే నీవు తపస్సు చేయి మచ్చిందగడికి వెళ్ళిపో పరమసుఖాన్ని సాధించుకో అని బాబావారు చెప్పడం జరిగింది ఎప్పుడైతే బాబావారు ఈ మాటలు అన్నారో మాన్కరు వెక్కి వెక్కి ఏడ్చాడు బాబా నేనేమైనా తప్పు చేశానా నా యొక్క సేవలో ఏమైనా అపరాధం చేశానా ఎందుకంటే బాబావారు సర్వజ్ఞుడు నువ్వు ఏ భావము అలా అంటే వెంటనే తెలిసినటువంటి వాడు ఆ విధంగా బాధపడుతూ ఉన్నాడు మాన్కర్ బాబా ఎందుకు మీరు నన్ను వెళ్ళమంటున్నారు ఎవరి యొక్క ముఖాల విందాన్ని చూస్తే నాకు ఆనందం కలుగుతుందో ఎవరి యొక్క పాదాలను స్పృశిస్తే నా కర్మలు నాశనమవుతాయో ఎవరి యొక్క మంగళ సుందర దర్శనాన్ని వీక్షిస్తే నాకు ఆత్మానందం వ్యక్తమవుతుందో ఎవరి సేవ చేస్తే అపారమైనటువంటి పుణ్యం నా సొంతమవుతుందో అటువంటి మీ సన్నిధిని విడిచి నన్ను వెళ్ళిపోమంటున్నారే ఎందుకు బాబా నన్ను పంపిస్తున్నారు మీరు అని మాన్కరు వెక్కి వెక్కి ఏడ్చాడు అప్పుడు చూడండి బాబావారు ఇలా అన్నారు ఇటు చూడు నా మాటలను జాగ్రత్తగా విను నీ మనసులో ఎలాంటి అనుమానాలకు నీవు తావివ్వకు అంటే బాబా అంటున్నారు మాన్కర్ నీవు ఎటువంటి అనుమానాలకు తావివ్వకు నువ్వేమనుకుంటున్నావంటే నేను ఏమైనా తప్పు చేశానా ద్రోహం చేశానా చెడు పని ఏమైనా చేశానా నా మనసు బాగలేదా నా భావం బాగలేదా అని నీవు భావిస్తూ ఉన్నావు అటువంటి భావాలకు నీవు తావివ్వకు వెంటనే నీవు మచ్చింద్రగడకు వెళ్ళిపో రోజుకు 3 సార్లు ధ్యానం చేయి ఇక పాయింట్కి వస్తున్నారు తపస్సు చేయమన్నాడు అక్కడ మరి ఏం తపస్సు చేయాలి దెర్ ఇస్ నో క్లారిఫికేషన్ ఇప్పుడు బాబా పాయింట్కి వస్తున్నారు ఏమంటున్నారంటే నీవు 3 సార్లు ధ్యానం చేయి అలా కొంతకాలం నీవు తపస్సు చేస్తే నీకు పరమానందానుభూతి కలుగుతుంది అక్కడ పరమ సుఖము సాధించుకో అన్నారు బాబా యొక్క మాటలు జాగ్రత్తగా వినండి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతాడు ఆయన ఒక్కొక్క మాటకు ఒక బిగు ఉంటుంది ఒక పట్టు ఉంటుంది పరమ సుఖాన్ని సాధించుకో అని అక్కడ అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు రోజుకు 3 సార్లు ధ్యానం చేయి నీకు పరమానందానుభూతి కలుగుతుంది అన్నారు బాబావారు పరమానంద అనుభూతి మరి ఒట్టి జ్ఞానమైతే బాబా ఆ విధంగా చెప్పలేడా నీవు బ్రహ్మానివి మనసు కాదు దేహానివి కాదు బుద్ధి కాదు చిత్తానివి కాదు
ఇవన్నీ చెప్పలేడా? ఏమంటున్నాడు? తపస్సు చేయి, మూడు సార్లు ధ్యానం చేయి అని చెప్పడం జరిగింది. అప్పుడు నీకు ఏమవుతుంది అని అంటే పరమానందానుభూతి కలుగుతుంది. బ్రహ్మం అంటే ఏమిటో చక్కగా నీవు అవగతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా బాబా వారు చెప్పడం జరిగింది. మరి బాబా తిట్టినటువంటి ఈ బోధలోన మూడు విషయాలు మనకు అవగతమవుతూ ఉన్నాయి. ఏమిటా మూడు మార్గాలు అని అంటే, నెంబర్ వన్, ఇదిగోండి మూడు సార్లు ధ్యానం చేయమన్నారు. ఎందుకు మూడు సార్లు ధ్యానం చేయమన్నారు? బాబా ఏది చెప్పినా తనకు అర్థం ఉంటుంది. ఎందుకు మూడు సార్లు ధ్యానం చేయమన్నారంటే, చూడండి దేహం ఉంది, మనస్సు ఉంది. మనం దేహానికి ఎన్నిసార్లు ఆహారాన్ని అందిస్తున్నాం? మూడు సార్లు అందిస్తూ ఉన్నాం. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం. అంటే దేహానికి మూడు సార్లు ఆహారాన్ని అందిస్తూ ఉన్నాము. మరి మనసుకు ఆహారం ఏమిటి? ధ్యానమే. దేహానికి ఆహారము ఏ విధంగా అయితే అవసరమో, మనసు కూడా ఆహారం అవసరం. ఏమిటి ఆహారం? దానికి ధ్యానమే ఆహారం. అందుకే బాబా ఏమంటున్నారంటే, నీవు మూడు సార్లు ధ్యానం చేయి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎందుకు బాబా మూడు సార్లు చెప్పారు అనే దాన్ని కూడా మరో కోణంలో చెప్పుకోవచ్చు. ఏమిటంటే, సంధ్యా సమయములోన మంచి వైబ్రేషన్స్ అన్ని కూడా ఉంటాయి. ఉదాహరణకు మార్నింగ్ పూట చూడండి, 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఆ ప్రాంతంలో ధ్యానం చేస్తే మంచి అనుభవాలు కలుగుతాయి. తర్వాత సాయంత్రం పూట చూడండి, అది కూడా సంధ్యా సమయం, అప్పుడు కూడా మంచి అనుభవాలు కలుగుతాయి. మళ్ళీ రాత్రి అంటే బిఫోర్ స్లీపింగ్, నిద్ర ముందు, అప్పుడు కూడా మంచి అనుభవాలు కలుగుతాయి. ఎందుకంటే పడుకునేటప్పుడు కనుక చక్కగా ధ్యానం చేసామా, ఏం జరుగుతాయంటే మంచి అనుభవాలు కలుగుతాయి. అది మనం ఏం చేస్తాం? టీవీ ముందు పెట్టుకుంటాం. ఇంకేముంటాయి అందులోన? మర్డర్లు, రాజకీయాలు, ఇంకెన్నెన్నో ప్రాపంచమైనటువంటి విషయాలు, అవన్నీ చూడడము, వీడి చేసుకోవడము, నిద్రపోవడం. నిద్రపోతే ఏమవుతుంది? ఇగో అట్లాంటి కళలే వస్తాయి. ఏమంటే నాకు శాంతి లేదండి, ధ్యానం కుదరడం లేదని అంటూ ఉంటారు. ఎందుకు ఉంటుంది? చేంజ్ యువర్ లైఫ్ ప్యాటర్న్. కాబట్టి ఏమి చూడాలో అవి చూడు, ఏమి చేయాలో అవి చేసినప్పుడే మనసు పవిత్రంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి బాబావారు మూడు సార్లు ధ్యానం చేయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారా, తపస్సు అన్నారు బాబావారు. ఈ తపస్సు అనేది రెండు రకాలు. ఒకటి బాహ్య తపస్సు, రెండవది అంతర్ తపస్సు. బాహ్య తపస్సు అంటే ఏమిటంటే, ఇదో దేహంతో చేసేది. ఒక వ్యక్తి చూడండి, విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు. దేనికోసం? డబ్బు కోసం. కొంతమంది సంగీతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, అంటే రకరకాల స్వరాలు, రకరకాల రాగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏ తపస్సులు అని అంటే బాహ్య తపస్సులు, బాహ్యమైనటువంటి తపస్సులు. ఇక రెండవది ఏంటంటే ఆంతర్య తపస్సు, అంటే మనసుతో చేసేటువంటి తపస్సు. నువ్వు డబ్బు సంపాదించాలంటే మనసు అవసరం లేదు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటే చాలు, మనసు తోడైతే చాలు. ఆ తపస్సు మనం చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అంతర్ తపస్సు ఏమిటి అని అంటే, జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో పని లేదు. ఏముండాలి అంటే, ఇదిగో మనసు ఉండాలి, మనసుతో పని. ఇక్కడ ఈ మనసుతో చేసేటువంటి సాధనని ఏమంటారంటే ధ్యాన తపస్సు అని అంటారు. అందుకే బాబా అంటున్నారు, నీవు మూడు సార్లు ధ్యానం చేయినాయనా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు బాబావారు మాంకర్ని తపస్సు చేయమన్నారంటే, ఈ లోకంలో
ఏమి సాధించాలన్నా ఏముండాలయ్యా అని అంటే ఇదిగో పురుష ప్రయత్నం ఉండాలి అంటే తీవ్రమైనటువంటి తపస్సు ఉండాలి మీరు ఒక విషయాన్ని బాగా చూస్తే అంటే కొంతమంది మహాపురుషుల జీవితాలను మనం పరిశీలిస్తే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా తపస్సు చేసిన వాళ్ళే శిరిడి బాబా వారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస మెహర్ బాబా వీళ్ళంతా ఘోరంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు మనము మహాత్ముల జీవితాలు పరిశీలించినప్పుడు ఈ సత్యమే మనకు అవగతమవుతుంది చూడండి రామాయణములో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మీకు చెప్తాను రావణాసురుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు రాముడికి అస్త్ర శక్తి ఉన్నదంతే అంటే రాముడి యొక్క శక్తి ఏమిటి అంటే బాణాలు అంటే బాణాలు కనుక రాముడి దగ్గర లేవా రాముడు ఏం చేయలేడు మరి ఒకవైపు చూస్తే రావణాసురుడు ఎన్నో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి అస్త్రశక్తే కాదు ఎన్నెన్నో సిద్ధ శక్తులు ఉన్నాయి రావణాసురుడి దగ్గర అంటే తాను ఆకాశగమనం చేయగలుగుతాడు కానీ రాముడు చేయలేడు తాను మాయమైపోతాడు రాముడికి ఆ శక్తి లేదు చూడండి మరి రాముడు ఎక్కడ రావణాసురుడు ఎక్కడ మరి ఏం జరిగింది రాముడు విజయాన్ని సాధించాడు రావణాసురుణ్ణి సంపివేశాడు లంకను సర్వనాశనం చేశాడు మరి ఎలా చేశాడు ఊర్ధ్వని చేశాడా ఏం చేశాడు అతి ఘోరంగా తపస్సు చేశాడు చూడండి కొన్ని కొన్ని విషయాలు తెలియకనే భ్రష్టుపడతా ఉంటారు కాబట్టి రామా రామా అని పూజలు చేస్తారు కానీ ఆ రాముడు కూడా కష్టపడ్డాడు తపస్సు చేశాడు సాధించుకున్నాడు అనేటువంటి జ్ఞానం ఉండదు రావణాసురుడి మీదకి వెళ్ళేటప్పుడు రాముడు అగస్త్య మహాముని అంటాడు ఏ రామచంద్ర రాముడు అంటే ఏమనుకుంటున్నావు ముల్లోకాలను జయించినటువంటి వాడు అగ్నిదేవుడిని వరుణదేవుడిని వాయుదేవుడిని గడగడ వణికించేటువంటి వాడు అతని యొక్క పరివారం అంతా వాళ్ళ యొక్క భార్యలందరూ కూడా లంకలో రావణుడికి సేవలు చేస్తూ ఉన్నారు రావణుని ముందర నువ్వెంత నువ్వు ఏమీ చేయలేవు రామా అంటాడు అగస్త్య మహాముని చూడండి అగస్త్య మహాముని రాముడికి ఈ విధంగా చెబుతూ ఉంటే ఇంకా మరొక కోణంలో సీత దగ్గరికి రావణాసురుడు వస్తాడు వచ్చినప్పుడు సీత అంటుంది నా రాముడు కనుక ఇక్కడికి వచ్చాడా నీవు ఆహుతైపోతావు నీ యొక్క వంశము నాశనం అవుతుంది అంటుంది సీత చూడండి అప్పుడు రావణాసురుడు అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు ఎందుకంటే అటువంటి పరాక్రమవంతుడు రావణాసురుడు చూడండి ఏమంటారో తాను స్వయంగా చెబుతూ ఉన్నారు అంగుల్యన సమో రామో మమ యుద్ధే సమానుష సాక్షాత్ వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నాడు అంగుల్యన సమో రామో సీతాదేవి ఏం మాట్లాడుతున్నావు నీవు నా యొక్క కాలి గోటి కూడా ఆ రాముడు పనికిరాడు మమ యుద్ధే సమానుష నీ భర్త ఎవరు కేవలం ఒక మానవుడు చూశారా కేవలం మానవుడు నా యొక్క లెవెల్ ఏమిటి ముల్లోకాలు కూడా గజ గజ గజగా వణుకుతాయి నా పేరు ఏమిటి వాయువు ఆగిపోతుంది అగ్ని నిలిచిపోతుంది ఆ రాముడు ఏమి చేయలేడు తవ భాగ్యేన సంప్రాప్తం కాబట్టి నేను నిన్ను కోరుకోవడం కూడా బాగా అర్థం చేసుకో అది నీ యొక్క పుణ్యము నీ యొక్క భాగ్యం భజస్వ వరవర్ణిని
నన్ను ఆరాధించు నన్ను సేవించు అంటాడు రావణాసురుడు. చూసారా అగస్త్య మహాముని చెప్పినటువంటి మాటలు విన్నా మనం, రావణాసురుడు చెప్పినటువంటి మాటలు కూడా విన్నా మనం. మరి ఏం జరిగింది? రాముడు రావణాసురుడిని చంపివేశాడు అనే విషయం మనకు తెలిసింది. హౌ ఇస్ పాసిబుల్? ఏ విధంగా అది సాధ్యమైంది అని అంటే కేవలం తపస్సు. తపస్సు వలన రాముడు ఏం చేశాడంటే ఆ యొక్క సంపత్తిని ఆ యొక్క శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే చూడండి శివగీతలో రాముడు ఏ విధంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది, ఎంత కష్టపడింది అనే విషయాన్ని అద్భుతంగా చెప్పడం జరిగింది. శివగీత అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీరాముడికి బోధించినటువంటి గీత. ఆ శివగీతలో చూడండి మహర్షి ఇలా అంటారు, మాసమేకం ఫలహారో చూసారా. అంటే రాముడు మహేశ్వరుడి కోసం ఎంతగా తపించాడు. స్వామి చెప్తూ ఉన్నారు మాసమేకం ఫలహారం, ఒక నెల రోజులు కేవలం ఫలాలు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు, తీసుకొని తపస్సు చేశాడు. ఆ రెండవ మంత్ పండు కూడా కాదు, ఆకులు తిన్నాడు. మాసమేకం జలహారో, మూడవ నెల పండు లేదు ఆకులు లేదు, కేవలం నీళ్లు మాత్రమే తాగాడు, తపస్సు చేశాడు. మాసం చపవనాశన, నాలుగవ నెల చివరికి నీళ్లు కూడా లేదు, వాయు భక్షణం చేశాడు. అంటే కంప్లీట్ ఉపవాసం, అంటే వాయు భక్షణము చేశాడు. ఏం చేశాడు? నిద్రపోయాడా? ఇదిగో చెప్తున్నారు శాంతిగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై, మనో నిగ్రహం కలిగినటువంటి వాడై, ప్రసన్నంగా ఉన్నాడట. కాబట్టి ఏం చేశాడయ్యా అంటే ధ్యాయేన్నేవం మహేశ్వరం, ఆ పరమేశ్వరుడు గురించి ధ్యానించాడు అని చెప్పడం జరిగింది. అందుకే బావగారు కూడా నీవు కూడా వెళ్ళి తపస్సు చేయి అని చెప్పడం జరిగింది. చూడండి త్యాగరాజస్వామి ఎన్నో కీర్తనలు రచించారు, ఎన్నెన్నో స్వరకల్పన చేశారు, ఏ సంగీత విద్వాంసుడు కూడా చేయలేనటువంటి ఎన్నో కీర్తనలను ఎన్నో రచనలను త్యాగరాజస్వామి చేశాడు. కాబట్టి సంగీత లోకములో సామ్రాజ్యాధిపతి ఎవరు అని అంటే అది కేవలం కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి. మరి ఏ విధంగా తాను రచించాడు చూడండి. చాలామంది ఆయన అవతార పురుషుడు అండి అంటూ ఉంటారు. ఈ లోకానికి రెండు తెలుసు, అంటే పిచ్చివాడు అని అంటారు, లేదా అవతార పురుషుడు అండి అని అంటారు. అన్ని కీర్తనలు తాను రచిస్తే ఏమనుకున్నారంటే చాలామంది ఆయన అవతార పురుషుడు అండి అన్నారు. కానీ నాకెందుకో త్యాగరాజ జీవితాన్ని
పరిశీలించాలనిపించింది. వాట్ ఇస్ ద సీక్రెట్ అని అతని యొక్క సాధన సంపత్తిని అతని యొక్క తపస్సును నేను అతని జీవితాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైనటువంటి సాధన చేశాడు త్యాగరాజ స్వామి. ఏం చేశాడు? 96 కోట్ల రామనామ జపాన్ని చేశాడు త్యాగరాజ స్వామి. ఒక కోటి చేస్తేనే నేను కోటి చేశానండి అని 10 సార్లు చెప్తుంటారు. 96 కోట్లు చేశాడు. 96 కోట్లు చేయాలంటే లెక్క వేస్తే 1,25,000 రోజులు చెప్పిస్తే కానీ 24 సంవత్సరాలు పడుతుంది. అంటే చూడండి, 12 ఇంటూ 12 అంటే 2 12, 24 సంవత్సరాలు రోజుకి 125,000 చొప్పున షడక్షరి మంత్రాన్ని జపించాడు. రామకృష్ణ యతీంద్రులు అనేటువంటి గురువును ఆశ్రయించి ఈ మంత్రాన్ని జపించాడు. 96 కోట్ల మంత్ర జపం చేస్తే ఇంకా రాముడు కనిపించకుండా ఎలాగ ఉంటాడు? ఏం జరిగింది? రాముడు కనిపించాడు, ఎన్నో రహస్యాలు చెప్పాడు, అద్భుతంగా రసవత్రంగా రాశి అవతల పాడేశాడు. చూశారా, త్యాగరాజస్వామిది మేధస్సు కాదు, హృదయం. ఎందరో మహానుభావులు అంటే నేను ఆత్మను దర్శించాను, ఈ విధంగా ఎంతమంది దర్శించారో వాళ్ళందరికీ నా నమస్కారము అన్నాడు. సాధించని మనస సాధించని మనస సాధించని. చూశారా, నేను సాధించాను. ఏ మనసా, నేను సాధించాను. ఎందుకు తెలుసునా? 96 కోట్ల మంత్ర జపం చేసి నీ ఆట కట్టించాను అని పాడడం జరిగింది త్యాగరాజ స్వామి. అందుకే చూడండి, తన యొక్క పంచరత్న కీర్తనలో కూడా 108 నామాలతో సంకీర్తన చేస్తాడు రాముణ్ణి. ఈ విధంగా 108 నామాలతో కీర్తించాడు. కీర్తిస్తే ఏం జరిగిందంటే రాముడు ప్రత్యక్షమయ్యాడు. అదే కీర్తనను 1,000,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,00,000,000 మంది వాడుతున్నారు ఈరోజు. మరి ఎంతమందికి రాముడు కనిపించాడు? చూసారా, ఎందుకు అంటే తపస్సు లేదు, ప్రేమ లేదు, తపన లేదు, నమస్కారం లేదు, పవిత్రత లేదు. త్యాగరాజ స్వామి పాడితే కనిపించాడు, మరి అందరూ పాడితే ఎందుకు కనిపించడం లేదు? అంటే కారణం తెలిసినా, తపస్సు లేకపోవడం. కాబట్టి ఈ రకంగా అందరూ కూడా తపస్సులు చేసిన వాళ్ళే. ఏ తపస్సులు చేయని వాళ్ళు మనమే. ఎందుకంటే మన తపస్సులు వేరు. ఎంతసేపు డబ్బులు సంపాదిద్దామా, అలా ఫ్లాట్ కొందామా? చూసారా, అంటే ఈ తపస్సులన్నీ డబ్బు గురించి, సంతానం గురించి, లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి ఆశయాలు ఉంటాయి. కానీ వీళ్ళంతా కూడా దేనికోసం ఆరాటపడ్డారు అంటే భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ఆరాటపడ్డారు. బాబా వారు వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు 3 రకాలుగా సాధకులు నడిపించారు. మొత్తము బాబాను ప్రత్యక్షంగా సేవించినటువంటి భక్తుల యొక్క జీవితాలు నేను స్కాన్ చేసినప్పుడు అసలు బాబా వారు ఎన్ని రకాలుగా తరింపజేశారని చూస్తే ప్రధానంగా 3 రకాలుగా తరింపజేశారయ్య. ఒకటి ఏమిటంటే సేవ చేయించుకోవడం. అంటే ఏమొద్దును, జస్ట్ నా సేవ చేయన్నాడంతే. అబ్దుల్ బాబా, రాధాకృష్ణమాయి, బాగోజీ సిందే, జయకర్, లక్ష్మీబాయి సిందే, బైజాబాయి, వీళ్ళందరికీ సేవను సాధనగా ఇచ్చాడు.
రెండవ కేటగిరీ ఏమంటంటే శాస్త్ర అధ్యయనం చేయించడం అంటే గ్రంథ పఠనం చేయించడం పారాయణం చేయించడం శ్రవణం చేయించాడు శాస్త్ర శ్రవణం చేయించాడు బాబావారు ఇది రెండవది అంటే చాలా మంది భక్తుల చేత నీ గ్రంథాన్ని చదువు అని చెప్పేవారు అది ఒక ప్యాటర్న్ ఇక మూడవది ఏమంటంటే చక్కగా ధ్యానం చేయమని ఆదేశించారు మనందరికి ఆదేశించారా అది అంటే కొంతమంది భక్తులకి ఉపాసని బావ మేగుడు రాధాకృష్ణమాయి కాకసహ దీక్షిత్ టోసర్ వీళ్ళందరికీ బాబావారు ధ్యానం చేయమని చెప్పారు అదేవిధంగా మాన్కర్ కూడా ధ్యానం చేయమని చెప్పారు కాబట్టి బాబావారు మీరు ధ్యానం చెయ్యండి అని చెప్పినటువంటి భక్తులు ఇంకా వీళ్ళే చరిత్రలో ఇంకా మిగతా వాళ్ళు మనకు కనిపించరు ఎందుకు వాళ్ళంతా కోరికల భక్తులు కాబట్టి ఈ రకంగా మాన్కర్ ఏ కేటగిరీ అని అంటే థర్డ్ కేటగిరీ అది మొదటిది సాధారణం గ్రంథాలు చదవడం పారాయణాలు చేయడం పూజలు చేయడం ఇదంతా కూడా సాధారణం ఎందుకంటే అందరికి ఒకే లెవెల్ ఉండదు మొదటి మెట్టు ఎక్కాలి ఇక రెండవది ఏమిటి సేవ ఇది మధ్యమం అంటే సేవ చేయించుకోవడం అంటే దానికంటే బెటర్ ఇది ఇక మూడవది ఉత్తమం అంటే ధ్యానం చేయడము ఉత్తమమైనటువంటిది వెంటనే మాన్కరు ఇంకా డిసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే బాబావారు ఒక్కసారి కనుక ఏదైనా చెప్పారా వెళ్ళిపోతే మంచిది అక్కడి నుంచి లేదంటే అనర్థాలు జరుగుతాయి చూడండి వెంటనే మనసును కుదుటపరుచుకున్నాడు మాన్కర్ ఒక గురువుని ఎన్నో సంవత్సరాలు సేవించి నువ్వు వెళ్ళిపోరా అని అంటే శిష్యుడు ఏ విధంగా విడిచి వెళ్ళిపోతాడు తల్లిని విడిచి బిడ్డ దూరంగా ఉండగలదా ఉండలేదు అదేవిధంగా నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు మరి ఎంత బాధపడ్డాడో ఎంత కృంగిపోయాడో అది మనకు అర్థం కాదు అప్పుడు కన్నీళ్లతో బాబా వైపు చూస్తూ సరే బాబా మీరు చెప్పినట్లే నేను చేస్తాను బాబా అక్కడ కూడా నేను నీ చింతనలో మునుగుతాను చూడండి సాధన చెబుతూ ఉన్నాడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అని ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు అలాగే బాబా మీరు చెప్పినట్లే నేను చేస్తాను నేను మీ చింతనలో మునుగుతాను నీ కరుణ స్వరూపాన్ని ధ్యానిస్తాను నీ పాదాలనే స్మరిస్తాను ఇదే నా నిరంతర తపస్సు అన్నాడు మాన్కర్ రెండు మూడు సాధనలు ఇచ్చాడు ఈ మూడు సాధనలు నీవు కూడా ఆలంబనగా చేసుకో ఏమంటున్నాడు అలాగే బాబా నేను నీ చింతనలో మునుగుతాను చింతనలో మునగాలంటే నువ్వు ఏం చేయాలి సాయిని నిజంగా నువ్వు ప్రేమించాలి ప్రేమించిన వాడే చింత చేయగలుగుతాడు శాస్త్రాలు ఎందుకు ప్రేమించు ప్రేమించు అన్నది పనిలేక కాదు తల్లి తండ్రి బంధువులు మిత్రులు ఆప్రులు వీళ్ళంతా కూడా మోహాన్ని కలిగిస్తాయి వద్దు నువ్వు గురువుని ప్రేమించు అని ఎందుకు చెప్పాయి అంటే ఇదిగో నువ్వు ప్రేమించినప్పుడే చింతిస్తావు అది చింతించినప్పుడే నీవు పరమాత్మనికి దొరుకుతాడు కాబట్టి నెంబర్ వన్ ఇదిగో సదా నేను నీ చింతనలో ఉంటాను నేను ప్రేమించడానికి నేను విరహముతో చింతిస్తాను బాబా నీ కరుణ స్వరూపాన్ని ధ్యానిస్తాను చూడండి మరి కండ్లారా చూసినటువంటి వాడు కండల్లో కండ్లు పెట్టి ఒక ఫోటో చూస్తేనే ఏదో తెలియని ఆనందము శాంతి కలుగుతుంది సాధకుడికి అటువంటిది లైవ్గా చూసినటువంటి వాడు మాన్కర్ బాబాని ఎన్నోసార్లు మరి ఆ రూపము హృదయంలో ముద్రించకుండా ఎలా ఉంటుంది తప్పకుండా ముద్రించకపోయి ఉంటుంది అందుకే అంటున్నాడు నీ కరుణ స్వరూపాన్ని చూడండి నీ స్వరూపాన్ని అనుకుండగా నీ సుందర స్వరూపాన్ని అనుకుండగా నీ కరుణ స్వరూపాన్ని నీవు సదా ప్రేమను కరుణను కురిపిస్తూ ఉంటావు అటువంటి నీ కరుణ స్వరూపాన్ని నేను ధ్యానిస్తాను బావా నీ పాదాలనే స్మరిస్తాను
చూడండి ఎవరి పాదాలను దర్శిస్తేనే పరిశిస్తేనే నా యొక్క కర్మలు నాశనం అవుతూ ఉన్నాయో ఎవరి యొక్క పాద తీర్థాన్ని తాగితే నా యొక్క అజ్ఞానం తొలగిపోతున్నదో అటువంటి నీ యొక్క దివ్యమంగళకర పాదాలను నేను స్మరిస్తాను బాబా అని చెప్పేసి వెక్కి 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 ఏడుస్తూ ఇంకా బయలుదేరాడు మానకరావు మరి బాబా ఎంత ఇచ్చాడు 12 రూపాయలు ఇచ్చాడు ఈ రోజుల్లో 12 రూపాయలకు ఏమొస్తాయి బజ్జీలు కూడా రావు కడుపు నిండా తినాలంటే మిరపకాయ బజ్జీలు ఒక కనీసం కొన్ని తినాల అవి కూడా సరిగ్గా రావు ఈరోజు కాబట్టి 12 రూపాయలు తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ బాబాని అలా చూస్తూ ఇంకా వెళ్ళిపోయాడట నేను మళ్ళీ ఇంకా బాబాను చూస్తానా చూడనా నేను మళ్ళీ వస్తే బాబా ఏమంటాడో నన్ను ఇంకా మళ్ళీ చూస్తాం లేదని చెప్పేసి పదే 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 అలా చూస్తూ కన్నీళ్లు విడుస్తూ తాను వెళ్ళిపోయాడట మరి ఏం జరిగింది మొత్తాన్ని సాధించాడా ఎందుకులే అని చెప్పేసి ఊరికి పోయినాడా అనే విషయాలను హేమత్ పంత్ చక్కగా చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు చెప్పినటువంటి సన్నివేశాలను కూడా హేమత్ పంత్ స్వయంగా చెప్పినటువంటి మాటలే ఏం జరిగింది అనేది హేమత్ పంత్ చక్కగా చెబుతూ ఉన్నాడు మాన్కరు ప్రగాఢ ధ్యానములో ఉండగా బాబా అతనికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు అతడు ధ్యానంలో ఉండగా ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు అతనికి ఆత్మానుభూతిని కూడా ప్రసాదించాడు చూసారా అతనికి ఆత్మానుభూతిని కూడా ప్రసాదించాడు నాయన నీవు ఆ పరమ సుఖాన్ని సాధించుకో ఆ పరమానంద అనుభూతిని కలుగుతుంది అన్నాడు ఇదిగో హేమత్ పంత్ ఇస్ గివింగ్ క్లారిఫికేషన్ అతనికి ఆత్మానుభూతి కూడా కలిగింది అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగింది ధ్యానావస్థలో సమాధి స్థితిలో దర్శనం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు బాబా ధ్యానంలో దర్శనమిచ్చడం నేను అనుకున్నాను హేమత్ పంత్ మళ్ళీ చెబుతూ ఉన్నాడు ధ్యానావస్థలో సమాధి అవస్థలో దర్శనం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు అయితే మాన్కరుకు ఈ దర్శనము మామూలుగానే కలిగింది మామూలుగానే కలిగింది అంటే జాగృత అవస్థలో మనం ఏ విధంగా అయితే బాబాను చూస్తామో ఒక వ్యక్తిని చూస్తామో ఈ యొక్క బాహ్య నేత్రాలకు బాబావారు సజీవంగా దర్శనమిచ్చారట అతను ధ్యానము ముగించి చూడండి ఈస్ గివింగ్ ద క్లారిఫికేషన్ ఏం జరిగింది అనే విషయం చెప్తూ ఉన్నాడు అతను ధ్యానము ముగించి తన ఆశ్రమం నుండి లేవబోతుండగా అతనికి ప్రత్యక్ష దర్శనము కలిగింది అతను సాయిని చూశాడు అలా చూడడమే కాదు బాబాతో మాట్లాడాడు ఇది అద్భుతము అన్నాడు హేమత్ పంత్ చూశారా నేను అందుకే చెప్తాను మీకు నాలుగు యుగాలు గాలించినా కూడా ఇటువంటి గురువు లేడు అని 100 సార్లు చెప్తాను ఎందుకంటే మహాత్ములు అనేకంగా ఉన్నారు సిద్ధపురుషులు అనేకంగా ఉన్నారు యోగులు అనేకంగా ఉన్నారు ఇటువంటి లీలలు మహాలీలలు చేసినటువంటి ఏకైక సామ్రాట్ ఎవడు అంటే అది కేవలం షిరిడి సాయిబాబుని మరి ఎక్కడ షిరిడి ఎక్కడ మచ్చింద్రగడు కొన్ని వేల కిలోమీటర్లు మళ్ళీ బాబా వారు దర్శనం ఇచ్చారు అని అంటే ఏదో ధ్యానంలో దర్శనం ఇస్తే దానికి ఒక అర్థం ఉంది సరేలేండి అందులో ఏముంది లేండి మీరు శక్తిపాఠం చేస్తే మేము కూడా చూసుకున్నాం కదా ఏ కష్టం లేకుండా అనుకోవచ్చు కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే ప్రత్యక్షమైనటువంటి దర్శనం ఇచ్చాడు అంటే ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి తన యొక్క స్థూల దేహంతో దర్శనం ఇవ్వడం జరిగింది మరి ఏ విధంగా ఇది సాధ్యమైంది చూశారా మరి బాబావారు టికెట్ కొనుక్కొని రైల్లో ప్రయాణం చేశాడా లేదు మరి ఎలా వచ్చారు బాబావారు అక్కడికి మరి బాబావారు మచ్చింద్రగడలో ఉంటే సిడ్డులో ఉన్నటువంటి దేహం పరిస్థితి ఏమిటి మరి ఆ టైంలో బాబావారు సిడ్డులో ఉన్నారా లేదా అని అంటే బాబావారు
సిద్ధిలో ఉన్నాడు, మచ్చిందగడిలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. చూశారా, అంటే అనేక రూపాలను ధరించడం అనేది సిద్ధ పురుషులకు ఒక తేలికైనటువంటి పని. మనం శాత కాదు కాబట్టి అమ్మో అంటాం. కాబట్టి ఈ యొక్క సిద్ధులు జరిగినప్పుడు ఏమవుతుందంటే అనేక రూపాలు పొందడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అనేక రూపాలను పొందాడు. 16,000 మంది గోపికలతో, అష్టభార్యలతో ఏకకాలములో నాట్యం చేసినటువంటి, రమించినటువంటి మహాత్ముడు ఎవరు అంటే అది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. బాబావారు కూడా ఆ విధంగా అనేక దేహాలను ధరించేటువంటి వాడు. ఇక్కడ కేవలం మనకు మాన్కరు దగ్గర కనిపిస్తూ ఉన్నాడు. బొంబాయిలో ఒకరు ఏడుస్తారు, కలకత్తాలో ఒకడు భజన చేస్తాడు, అమెరికాలో ఒకడు పాట పాడతాడు. మరి వీళ్ళందరికీ కూడా బాబావారు ఉండు ఉండు నర్సీపట్నంలో నేను అనుగ్రహించి వస్తాను అని అంటాడా? నర్సీపట్నం నర్సీపట్నమే, కాశీపట్నం కాశీపట్నమే. కాబట్టి ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అట్ ఎనీ టైం, అట్ ఎనీ డే నేను నీకు దర్శనం ఇస్తాను అని బాబావారు చెప్పడం జరిగింది. దామోదర్ రసాని అన్నాడు, బాబా ఇది మీరు వెళ్ళిపోతున్నారు, మరి ఏంటి మా పరిస్థితి? మేము మరొక గురువుని ఆశ్రయించాలా? అసలు అవసరం లేదా అని అన్నప్పుడు అద్భుతమైనటువంటి బోధ ఇది. రసానే, నీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా నన్ను గనక నీవు ప్రేమతో పిలిచినావా నీకు దర్శనమిస్తాను అన్నారు బాబావారు. చూడండి, ఈరోజు శక్తిపాఠం చేశాను. ఎక్కడ? అనకాపల్లిలో. ఎంతోమందికి బాబావారు దర్శనం ఇచ్చారు. ఇద్దరు ముగ్గురు పసిగట్టారు. ఏమని? ఇదో నేను నడుస్తూ ఉంటే వెనక బాబావారు నడవడం, కొంతమందికి బాబావారు దర్శనం ఇవ్వడం, మరి ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ సిద్ధులు ఏం జరుగుతున్నది? అక్కడ కొన్ని వేల మంది బాబాను దర్శిస్తూ ఉంటారు, ఎన్నో టెంపుల్స్ ఉంటాయి, అక్కడ ఎంతోమంది హారతులు పాడుతూ ఉంటారు. మరి ఏమిటి బాబా యొక్క సిచ్యువేషన్ అని అంటే, అనంతమైనటువంటి చెవులు ఆయనకు ఉండయి, అనంతమైనటువంటి కండ్లు ఆయనకు ఉండయి, అనంతమైనటువంటి శక్తి ఆయనకు ఉంది. ఇది బాబా యొక్క లెవెల్. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చొని నువ్వు భజన చేసినా బాబా నిన్ను అనుగ్రహిస్తారు, నీ పిలుపును వింటాడే. కాబట్టి ఈ రకంగా హేమత్ పంతు చెప్పడం జరిగింది. బాబా దర్శనమిచ్చారట, మాట్లాడారట. హేమత్ పంత్ అంటున్నాడు, ఇది అద్భుతము అంటున్నాడు. చూశారా, శాస్త్రం ఏమంటుందంటే, గురుణాం సదసద్వాపి యదుత్తం తతున లంగయే. చూశారా, గురుణాం సదసద్వాపి, గురువు మంచి చెప్పినా చెడు చెప్పినా నీవు దాన్ని అతిక్రమించవద్దు అని చెప్పడం జరిగింది. ఎంతో ఆనందంగా భక్తుల మధ్యలో సేవ చేస్తూ ఉంటే అరే నువ్వు మచ్చిందగడికి వెళ్ళు అని బాబా చెబితే ఎవరైనా ఆనందంగా వెళ్తారా, సంతోషంగా వెళ్తారా, హృదయపూర్వకంగా వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. ఎందుకు అని అంటే, గురువు యొక్క సాంగత్యంలోనూ ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సుఖాన్ని పొందుతూ ఉన్నారు. ఆ సుఖం నాకు ఇక్కడే లభిస్తూ ఉంటే నేను ఎందుకు పోతాను అని ఎదురు మాట్లాడతారు. మీకు శాస్త్రం ఏమంటుందంటే, గురువు ఏదైనా చెబితే దాన్ని ఆచరించండి, నెంబర్ వన్. అంటే సొంత బుద్ధిని పక్కన పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి మాన్కర్ ఏం చేశాడు? తన యొక్క సొంత బుద్ధిని పక్కన పెట్టాడు, చెప్పింది చెప్పినట్లు చేశాడు. మరి చిన్న విషయమా ఇది? ఏదైనా అనుభవిస్తే కానీ అర్థం కాదు. మీకు ఒక స్వీయ అనుభవాన్ని చెప్తాను. నాకు ఈ నర్సీపట్నానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది చెప్తాను మీకు. నేను తీవ్రంగా ధ్యానం చేయాలని చెప్పేసి కొన్ని కొండలు చూశాను. ముందు అనకాపల్లి కొండకు వచ్చాను, ఇక్కడ బొజ్జన కొండ ఉంది ఒకటి, అక్కడికి వచ్చాను. అక్కడ పైకి వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడిని. ఎంతటి ఆనందం, ఎంతటి సౌందర్యం ఆ పైన. కాకపోతే మధ్యాహ్నం కానీ ఆకలి వేసేది, భోజనం ఉండేది కాదు.
దాహం వేస్తే నీళ్ళు ఉండేవి కావు. ఆ పైన కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి కర్మ ఈ ప్రేమలు ఎక్కడ దాకా వచ్చాయంటే కేవలం పార్కులకే కాదు కొండల దాకా వచ్చాయి. అసలు మహర్షులంతా కొండలెక్కి ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు జపం చేసేవాళ్ళు. వీళ్ళ ప్రేమలు ఎక్కడికి వచ్చినాయి? భూమి నుంచి ఎదిగి కొండలపైకి వచ్చినాయి. నేను అక్కడ కూర్చొని రోజు ధ్యానం చేసేవాడిని. నాకు రోజు ఒక రకరకాల లవర్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. వీడెవడో గుండుగాడు, ఇక్కడికి వచ్చి కూడా ప్రశాంతంగా నీతో మాట్లాడదామని చూస్తే చూడు ధ్యానం చేస్తున్నాను. పట్టువనిగి 30 ఏండ్లు లేవు అని ఇవ్వ భారీ డైలాగులు. ఇక దిక్కుమాల డైలాగులు వినలేక చూసారా ఏదో చెవుల్లో మంత్రాలు వినపడతాయి. ఇక్కడ ఏమి మోహ పలుకు వినపడుతూ ఉండే, నిన్ను విడిచి నేను ఉండలేను, ఉండొద్దు. ఎవరుండమన్నాడు? ఇవన్నీ విని తీసి ఈ కొండ కూడా పని కదా అనిపించింది నాకు. అప్పుడు ఆ బొజ్జన కొండ దగ్గర ఒకటి చెప్పాడు, మీకు తెలుసా నర్సీపట్నం దగ్గర కొండ ఉంది అన్నాడు. అడ్రస్ చెప్పు అన్నా. బలిఘట్టం ఉంటుందండి, అక్కడ ఒక మహాపురు యొక్క సమాధి కూడా ఉన్నట్లుంది, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. సరేని ఇక్కడికి వచ్చాను, ఒక కనీసం ఒక 40 రోజులైనా బాగా ధ్యానం చేద్దాము, ఇంకా సమాధిలో ఉందామని చెప్పేసి లక్ష్మికి అన్నీ అప్పగించిన. ఇదిగో ఈ 1 మంత్ ఖర్చు, ఆ టీవీ చూసుకో హాయిగా, గ్రంథాలు చదువుకో, ఆ పిల్లని చదివించుకో, మళ్ళీ 40 డేస్ తర్వాత నేను వస్తాను అని చెప్పేసి బయలుదేరాను. ఇదిగో ఊరుకోకుండా నాతో కూడా స్వామి వచ్చాడు, ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం. కొండ బ్రహ్మాండంగా ఉంది, చల్ల గాలి, ఇది మనకు బాగా అనుగుగా ఉందయ్యా, కూర్చో ఇంకా ధ్యానం చేద్దాము అన్నాను. సరే కూర్చొని ధ్యానం చేసాం. 3 గంటల తర్వాత ఒక టీ తాగి ఉంటే బాగుండే అన్నాడు. టీ ఎక్కడ ఉంటుంది నీకు? ముందు నాకు కూడా పిచ్చింది టీ తాగి పిచ్చి. నేను అన్నా ఇక టీ దొరకలేదా, ధ్యానం చేసుకో అన్నా. సరే చీకటి పడింది, మరి చీకటి పెడితే ఏమవుతుంది, ఆకలి అవుతుంది. వెంటనే బాధ కలిగింది, సరే ఏమవుతుంది అని చెప్పేసి అలా కూర్చొని ధ్యానం చేసాం. ఇక నీళ్ళు ఉంటే నీళ్ళు తాగి పడుకున్నాం. కరెంటు లేదు, విపరీతమైనటువంటి దోమలు కొరుకుతా ఉన్నాయి. సరే కాసేపు ఇంకా అలసిపోయి, ఎందుకంటే ధ్యానం చేశాం కాబట్టి 5-6 గంటలు అలసిపోయి అలా పడుకున్నాను. ఇతను కూడా పడుకున్నాడు. కాసేపటికి చిన్న శబ్దాలు వినిపించాయి, అడుగులు. రమణ మహాత్ముల దయ్యాల అన్నాడు. చూడండి అంతవరకు నేను బాగున్నాను, ఇక నాకు భయం పట్టుకుంది. అమ్మో భవాని ఏమవుతుందో చూసారా మాయా. ఎప్పుడైతే దయ్యాలేమో అన్నాడో నాకు నిద్రపట్టలేదు. నేను అన్నాను నువ్వు లాభం లేదయ్యా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పొద్దున్నే పంపించాను. సుమారుగా ఒక 3 రోజులు అక్కడ ధ్యానం చేయడానికి నాకు దేవుడు కనిపించడం కాదు కానీ ఎవడు కనిపించాడు. ఎందుకు? ఎన్నెన్నో బాధలు, తిండి ఉండదు, నీళ్లు ఉండవు, తిండికి వచ్చి స్నానం చేయాల, దోమలు దొరుకుతాయి, కరెంటు ఉండదు, భయపడకూడదు. చూసారా ఎన్నో ఉంటాయి. మరి కేవలం 12 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకోపో, తపస్సు చేయి అని బాబా చెబితే, నేను ఈ సన్నివేశాన్ని తొలిసారిగా చదివినప్పుడు నా కండలో కన్నీళ్ళు గర్వం తిరిగాయి. ఎందుకు అని అంటే అప్పటికే నాకు ఈ సన్నివేశం జరిగింది, అది చదవకముందే. అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలను తాను పక్కన పెట్టి కేవలం నీ బస్సు ఛార్జీలకే అన్నాడే కానీ పోని బాబా 100 రూపాయలు ఇచ్చాడా? మరి భోజనం ఎక్కడ తింటాడు, నీళ్ళు ఎక్కడ తాగుతాడు, ఎక్కడ పడుకుంటాడు, కనీసం కప్పుడు దుప్పటి ఉందా, తాగడానికి గ్లాస్ ఉందా? చూసారా అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి చూడండి, నేను చెప్పినట్లు విన్నాడు, కష్టాలు పడ్డాడు, తపస్సు చేశాడని ఏం చేశాడు, ప్రత్యక్షమైనటువంటి దర్శనం ఇచ్చాడు.
ఆ తర్వాత ఇవ్వడమే కాదు ఇవండి బాబా స్వయంగా చెప్పారట మరి ఏం చెప్పారు అనేది కూడా మనం తెలుసుకోవాలి నీవు సిటీలో ఉన్నప్పుడు నీ మనసు చాలా చపలంగా ఉండేది చూడండి సర్వజ్ఞుడు కాబట్టి మనసుకు సాక్షి కాబట్టి అన్ని తెలుసుకున్నవాడు కాబట్టి సుస్పష్టంగా చెబుతూ ఉన్నారు బాబావారు మాన్కర్తో మాన్కర్ నీవు సిటీలో ఉన్నప్పుడు నీ మనసు చాలా చపలంగా ఉండేది అంటే చంచలంగా ఉండేది అనేక ఆలోచనలు భావాలు నీ మనసులో లేచిపడేవి అనేక ఆలోచనలు భావాలు నీ మనసులో లేచిపడేవి నీ మనసు చాంచల్యాన్ని తగ్గించడానికి నేను నిన్ను ఇక్కడికి పంపించాను అది నేను ఎందుకు నిన్ను పంపించానో తెలుసునా మాన్కర్ నీ యొక్క మనసు చాంచల్యాన్ని తగ్గించడానికి అంటున్నారు చూసారా ఇక్కడనే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడనే మీకు ఒక అద్భుతమైనటువంటి పాయింట్ దొరుకుతుంది దాన్ని పట్టుకున్నావా ఇది ఆనందం మీదే టెక్నిక్ తెలిసిపోతుంది నీకు బాబా అంటున్నారు నేను ఎవరిని సర్వ సమర్థుడిని సర్వజ్ఞుడిని సర్వశక్తిమంతుడిని సర్వవ్యాపిని ఎన్నో శక్తులు సిద్ధులు ఉన్నటువంటి వాడిని కంటూపుతో ఆత్మానందాన్ని ప్రసాదించేటువంటి వాడిని మరి ఇటువంటి నేను నా సన్నిధి ఉండగా ఎందుకు నేను నీకు పంపించానో తెలుసునా నీ మనసు చంచలంగా ఉన్నది ఆ నిశ్చలత్వం కోసమే నేను ఇక్కడికి నిన్ను పంపించాను అంటున్నారు బాబావారు అంటే నువ్వు గురువు సన్నిధిలో ఉన్నావా లేవా అన్నది ప్రధానం కాదు నీ మనసు నిశ్చలంగా ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి విషయం మనం గురు సేవ చేస్తున్నాము వాళ్ళు గురు సేవ చేయడం లేదు అది కాదు ఇంపార్టెంట్ నీ మనసు నిశ్చలంగా ఉన్నదా లేదా ప్రశాంతంగా ఉన్నావా లేదా పరమానందాన్ని అనుభవిస్తున్నావా లేదా ఇది చాకబడి చేసుకోవాలి అందుకేటువంటి వేమన అంటాడు అంతరాత్మ నిలుపు అతడే పో బ్రహ్మం ఎందుకురా ఊరికే బ్రహ్మం బ్రహ్మం అని దేవుడు దేవుడని గోళ చేస్తూ ఉన్నారు గొడవపడుతూ ఉన్నారు వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు ఎవడు బ్రహ్మం అంటే ఎవడు దేవుడు అంటే అని ఏమని చెబుతూ ఉన్నారు అంతరాత్మ నిలుపు అతడే పో బ్రహ్మం చూడండి బ్రహ్మంబు అంటున్నాడు దేవుడు అంటున్నాడు అంతరాత్మ నిలుపు చూసారా ఏమిటి నిలిపేది మరి నీవే పరబ్రహ్మ స్వరూపానివి నేనే పరబ్రహ్మాన్ని అంటే లాభం లేదు ఏం చేయాలి నీ మనసును నీవు నిశ్చలం చేయాలి ఇది అసలైనటువంటి జ్ఞానం అంటే మాటలు ఎవడైనా మాట్లాడతాడు ఈ రోజుల్లో వేదాంతాన్ని చెప్పడం అనేది చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఈనాడు వేదాంతం అందరూ మాట్లాడుతూ ఉంటారు వేదాంతాన్ని అందులో గొప్పతనం ఏముంది కాబట్టి అందరూ మాట్లాడవచ్చును కానీ అందరూ వాళ్ళ యొక్క మనస్సును పూర్ణంగా నిశ్చలం చేయలేరు మనసు గురించి బ్రహ్మ గురించి మాట్లాడడం వేరు మనసును నిశ్చలం చేసి ఆ పరమానందానుభూతిని పొందడం వేరు అందుకే వేమన అంటున్నాడు అంతరాత్మ నిలుపు స్విచ్ ఆఫ్ యువర్ మైండ్ సెల్లును మనము మనకు అవసరం లేదనుకోండి చిరాకు పట్టిందనుకోండి టక్కన బటన్ ఆఫ్ చేస్తాం అది వెంటనే ఓ సంగీతం కొట్టి ఆగిపోతుంది ప్రాణం పోయినట్టు ఆ విధంగా నీవు మనసును ఏం చేసుకోవాలి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి బాధ ఏమిటంటే సెల్లును ఆఫ్ చేసుకోవడం తెలుసు కానీ మనసును చేసుకోవడం తెలియడం లేదు ఆ మనసును ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తావో అంటే నిశ్చలం చేస్తావో ఏం జరుగుతుంది ఇక దేవుడు ఎవరో కాదు నీవే దేవుడివి
అందుకే బాబా అంటున్నారు, నీ యొక్క మనసు యొక్క చాంచల్యాన్ని పోగొట్టడానికే నేను ఇక్కడికి నిన్ను పంపించాను. నీవు దాన్ని సాధించావు, నేను ఆనందించాను, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని బాబా వారు అతనికి చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత చూడండి, ఇలా అంటున్నారు, పంచభూత నిర్మితమైన 3.5 మూరల శరీరముతో నేను షిరిడిలోనే ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావు. చూడండి, ఇక తత్వంలోకి వస్తూ ఉన్నాడు. గురువు యొక్క స్వరూపాన్ని ఇందాక నేను అన్నాను, గురువుని ఏ విధంగా సేవించాలో, గురువు పట్ల ఎలాంటి భావం ఉండాలో, ఎలాంటి సాధన చేయాలో తెలుసుకోవడం చాలా కష్టము అన్నాను. బాబా అంటున్నారు, పంచభూత నిర్మితమైన, ఇదిగో నువ్వు చూస్తున్నావే ఈ దేహము, ఇది దేంతో తయారు చేయబడింది, ఇది నేను కాదు, ఇది నా తొడుగు మాత్రమే, నా పొర మాత్రమే. కాబట్టి పంచభూత నిర్మితమైనటువంటి 3.5 మూరల శరీరము, చూసారా, 3.5 మూరల శరీరముతో నేను షిరిడిలోనే ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావు. మాన్కర్ సాయి అంటే శరీరానికి పరిమితమైనటువంటి వాడు కాదు, సాయి అంటే సర్వవ్యాపి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, సాయి ఎక్కడ ఉన్నాడు అనే విషయం కనుక నీకు బాగా బుర్రెట్టితే, నేను అంటాను అసలు నువ్వు దేవాలయం కూడా వెళ్ళవు, శరీరానికి అసలే వెళ్ళవు. ఎందుకు, ఎక్కడ ఉన్నాడు సాయి? నీ హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ చైతన్య స్వరూపమే సాయి అంటే. అందుకే చూడండి, నీవు ఇలా కదిలితే ఆయన ఇలా స్పందిస్తాడు. మరి ఎందుకు అలా స్పందిస్తూ ఉన్నాడు? ఆయన అడ్రస్ నీలోనే ఉంది. కాబట్టి మాన్కర్, నీవు నన్ను శరీరముతో భావిస్తున్నావు, అది తగదు అని చెప్పడం జరిగింది. గురువును ఒక శరీరానికి, ఒక ప్రదేశానికి మనం పరిమితం చేస్తూ ఉంటాం. శిరిడిలోనే ఉన్నాను అని నువ్వు భావిస్తూ ఉన్నావు, నన్ను శిరిడికి నీవు పరిమితం చేయవద్దు. నేను అంతటా ఉన్నటువంటి వాడిని. గాలి ఎక్కడ ఉన్నది? శిరిడిలో ఉన్నదా గాలి? నీవు అంతటా గాలి ఉన్నది. ఆకాశం ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడిని నేను అని బాబావారు చెప్పడం జరిగింది. చూశారా, ఆకాశమే అంతటా ఉన్నప్పుడు, గాలి అంతటా ఉన్నప్పుడు, అంతకంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు సాయి అంటే. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రేమతో ఆయనకు హారతి ఇచ్చావనుకో, ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఫోటో కదా నువ్వు ఇచ్చేది, సాక్షాత్తు ఆ మహాత్ముడికి ఇస్తూ ఉన్నావు. ఈ రకంగా బాబా వారు మాన్కర్కు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శరణానంద విధంగా బాధపడుతూ ఉన్నాడో, సర్వజ్ఞైనటువంటి బాబా వారు వెంటనే చూడండి అద్భుతమైనటువంటి బోధ చేశారు. ఇక్కడ మీకు ఇంకా క్లారిఫికేషన్ దొరుకుతుంది. హూ ఇస్ ద సాయి అన్నప్పుడు, నేను ఎవరినో మీరు నిజంగా నిశ్చయంగా ఎలా తెలుసుకుంటారు? బాబా అంటున్నారు, వామన్, నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా, చూశారా, నిజంగా అంటే యథాతథంగా, నిశ్చయంగా, కాన్ఫిడెన్స్. చూడండి, ఈనాడు ఈ రెండు లేవు, నిజంగా తెలుసుకోవడం లేదు, నిశ్చయము లేదు. ఏం చేస్తున్నారు? పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? బాబాను దూరం చేస్తున్నారు భక్తుల్ని. బాబా ఆ యోగి, బాబా ఈ యోగి, బాబా ఈ అవతారము, బాబా ఆ అవతారము అని. ఎవరైనా సాక్షాత్ శివుడైనా, శివుడంటే ఎవరు? పరబ్రహ్మం. సాక్షాత్గా బాబా వారు చెబుతూ ఉన్నారు, నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా మీరు ఎలా తెలుసుకుంటారు? ఈ శరీరము నశించేది. వామన్, ఏ పాదాలైతే నువ్వు పడుతూ ఉన్నావో అది పంచభూత నిర్మితము. ఈ పంచభూతాల నుంచి అది వచ్చింది, అది పంచభూతాల్లో కలిసిపోతుంది, అది నశిస్తుంది. బ్రహ్మము మాత్రమే అవినాశి. చూసారా, ఏ బ్రహ్మాన్ని ఆశ్రయించి, ఏ శక్తిని ఆశ్రయించి, ఏ చైతన్యాన్ని ఆశ్రయించి ఈ శరీరము ఉన్నదో ఆ బ్రహ్మము అవినాశి, దానికి నాశనం లేదు. అదే నా స్వరూపం. చూసారా, నా స్వరూపం ఏమిటి? పరబ్రహ్మమే నా స్వరూపం. మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన స్థూల దేహము నేను కాదు.
పిచ్చివాడా, ఏ రూపాన్ని చూసి మీరు బాబా బాబా అంటున్నారు? మీరు చూసేది నన్ను కాదురా, మీ తొడుగును చూస్తూ ఉన్నారు. నేను వేషం వేశాను? నీవు నన్ను భీముడు అనుకుంటుండవు. నేను భీముని కాదు, వేషం వేశాను. నేను సాక్షిని. చూశారా, నేను సాక్షిని, సనాతనుడను. ఎప్పటివాడను నేను? సనాతుడను, అనాదిని. అంటే నాకు ఆది లేదు. ఏమండి బాబావారు తల్లిదండ్రులు ఎవరండి? బాబావారు పుట్టినరోజు ఎప్పుడండి అని అడుగుతూ ఉంటారు. చూడండి, ఇవే పిచ్చి ప్రశ్నలు. ఎందుకు బాబావారు తన యొక్క తల్లిదండ్రుల గురించి, కుల గోత్రాల గురించి ఈ ప్రపంచానికి చెప్పలేదు? కారణం ఏమిటో తెలుసునా? అవి పట్టుకుంటారని. అందుకే బాబావారు వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాసగను నానా చంద్రకర్ ఎన్నోసార్లు అడిగినప్పుడు బాబా తప్పించుకున్నారు. తెలివిగా ఆ మాటను డైవర్ట్ చేశాడు ఆయన. ఎందుకో తెలుసునా? తొడుగు గురించి ఏంట్రా మీరు మాట్లాడతారు? అది ఎక్కడ పుడితే నీకేమిటి? ఏ ఊళ్ళో పుడితే నీకేమిటి? దాని కులము గోత్రము ఏదైతే నీకేమిటి? అవన్నీ నేనా? కాదు, నేనెవరిని? సాక్షి స్వరూపుడును. నేను బ్రహ్మమును. ఎవరిని నేను అంటే సాక్షాత్తు బ్రహ్మమును. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడను. ఇలా నన్ను నిజంగా తెలుసుకొని నన్ను సరిగా నీవు పూజించు అన్నారు బాబావారు. చూశారా, సాయి భక్తులకు అద్భుతమైనటువంటి బోధ ఇది. నేనెవరో నువ్వు తెలుసుకుని బాగా నువ్వు పూజించు శరణానంద. ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చావు, ఇదేనా నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానం? చూడండి, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మరి మోహం అంతగా ఉంటుంది. రమణ మహర్షి వారు నీవెవరో తెలుసుకో అని శిష్యులకు బ్రహ్మోపదేశం చేశాడు. ఆయన చెప్పిన సాధన ఏమిటి అని అంటే, భక్తి కాదు, ధ్యానం కాదు, జపం కాదు, తపస్సు కాదు, మరొకటి కాదు. ఏమిటి? నీవు ఎవరో నీవు తెలుసుకో అన్నారు. తెలుసుకునేవాడిని తెలుసుకో, విచారించేవాడిని విచారించు, చూసేవాడిని చూడు, అనుభవించేవాడిని చూడు, సాక్షిగా ఉండు అన్నారాయన. మహర్షి వారు చివరి క్షణాల్లో ఉన్నారు ఇంకా, అంటే ఇంకా తన యొక్క శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. శిష్యుల్ని అలా చూశారట. చూస్తే అందరు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నారు. గురుదేవా, ఇంకా వెళ్ళిపోతున్నావా? ఇక నీ దర్శన భాగ్యం మాకు ఉండదా? ఇక మా గతి ఏమిటి? మా సాధన ఏమిటి? మా మోక్షం గురించి ఏమిటి అని ప్రతి ముఖములో కూడా శోకం కనిపించిందంట రమణ మహర్షి వారికి. చివరికి తాను వెళ్ళిపోయేటప్పుడు కూడా చివరి మాట ఏమన్నారంటే, మీరు ఇదేనా నా నుంచి గ్రహించింది? శోకించేవాడు ఎవడో చూడండి అని ప్రాణం విడిచిపెట్టాడు ఆయన. చూడండి, శోకించేది ఎవరు అన్నాడు. చూసారా, ఏడుస్తూ ఉంటే ఎవడరా ఏడుస్తున్నాడు? మనసు ఏడుస్తా ఉన్నాడు. ఆ మనసుతో నువ్వు తారత్మ్యం చెందకు, నీవు నీవుగా ఉండు అని చెప్పడము జరిగింది. మన సనాతన సాంప్రదాయంలో ఇగో ఎన్నో వేదాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఉప పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు, స్మృతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ ఏం చెబుతున్నాయి? ఎవరి గురించి చెబుతున్నాయి? ఎవరి సాక్షాత్కారాన్ని పొందమని చెబుతున్నాయి అని అంటే, దట్ ఈస్ ఓన్లీ బ్రహ్మం. చూసారా, ఏమిటి నువ్వు పొందాలి అంటే ఆ బ్రహ్మ దర్శనాన్ని నువ్వు పొందాలి. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మలోకం బ్రహ్మ కాదు, ఆయన బ్రహ్మ, ఈయన బ్రహ్మం, పక్కన సున్నా ఉంది. అందుకే చూడండి, సర్వశాస్త్ర సారాంశాన్ని, ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలను మీరు ఏ ఉపనిషత్తు తీసుకున్నా, ఏ వేదాన్ని తీసుకున్నా, అవే లక్షణాలు మీకు ఉంటాయి. అంతకంటే ఒక పదం కూడా మీకు ఉండదు. ఆ స్తోత్రం మీరు వింటే సర్వ ఉపనిషత్తులను శ్రవణం చేసినట్టు భాగ్యం మీకు కలుగుతుంది.
ఒకసారి నేను చెప్తాను, అందరూ చెప్పండి. తత్ బ్రహ్మ సచ్చిదానంద స్వరూపము. స్వయం జ్యోతి నిత్యం అనాద్యంతం నిర్వికారం అమృతం అవయం నిర్గుణం నిరాకారం నిర్విశేషం అఖండం నిత్యముక్తం పరిపూర్ణం సాక్షీభూతం త్రిగుణాతీతం ద్వంద్వాతీతం నిరంజనం తత్ బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం. అంటే అన్ని ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలు మీకు చెప్పడం జరిగింది. ఇంతకంటే మీకు కనపడవుక. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరినైతే గానం చేశారో ఆయనే నిజమైనటువంటి సాయిదేవుడు. అది ఇక ఒక చిన్న స్వీయ అనుభవం అని చెప్పి ఈ మాత్ర యొక్క జీవితాన్ని ముగిస్తాను. చూడండి, ఈ దేహాత్మ భావం అనేది ఇది ఎవరిని విడిచిపెట్టదు. ఎప్పుడు కూడా నాకు బాబా వారు హిందూ అని కానీ ముస్లిం అని కానీ అలాంటి ఫీల్ నాకు మీరు కాదు. బాబా అంటే ఇంకా సాక్షాత్ శివుడు అన్నటువంటి జ్ఞానం ఉండేది నాకు. ఎందుకంటే నేను ఎన్నో అనుభవించాను కాబట్టి. ఎందుకో 2003లో అంటే షిరిడీ సాయి అనుగ్రహ పీఠంలో ప్రతిష్ట చేసేటువంటి సమయంలోన విగ్రహం తీసుకోవాలని చెప్పేసి షిరిడికి వెళ్ళాను నేను కొంతమంది. ఆ వెళ్ళినప్పుడు విగ్రహం కొన్నాము, ఇంకా టైం ఉంది, సరే దర్శనంకి వెళ్దామని చెప్పేసి దర్శనంకి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు అక్కడ బాబా యొక్క పంచలోహాల విగ్రహం ఉంటుంది, అక్కడ దానికి అభిషేకం చేస్తూ ఉంటారు, బయట పెట్టారు. ఆ పంచలోహాల విగ్రహాన్ని అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు బాబా నిజంగా ముస్లింలాగా ఉన్నాడే అనిపించింది నాకు. ఎందుకు ఆ విగ్రహాన్ని చూసి ఆ థాట్ వెంటనే వచ్చింది, బాబా నిజంగా ముస్లిం యోగ గ్యారెంటీగా ఉంటాడు అనుకొని జస్ట్ అలా పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయాను. చూడండి, ఆ రోజు అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం అంటే, ఇక కొన్ని గంటల్లో ఇక మేము వెళ్ళిపోతాం షెడ్ విడిచిపెట్టేసి ఆ విగ్రహం తీసుకొని గురుస్థాన్ దగ్గరికి వచ్చాం. ఆ వచ్చినప్పుడు అందరూ కూడా తన ఎదురుగా అక్కడ దుని ఉంటుంది, చిన్న దుని, అందులోకి ఈ యొక్క సామరాన్ని వేస్తూ ఉంటారు. నేను కూడా 2 పొట్లాలు తీసుకొని బాబాకు ఎదురుగా నిలబడి ఆ సామరాన్ని వేశాను. నాతో పాటు కొంతమంది కూడా పక్క పక్కన నిలబడ్డారు, వాళ్ళు కూడా వేస్తూ ఉన్నారు. సరే వేశాము, ఇంటికి వచ్చాము, మొత్తం లగేజ్ సర్దుతూ ఉన్నారు, వెంటనే ఫోటోలు కూడా వచ్చేసాయి, ఆ రీల్ తీసుకొని కడిగించాము, ఫోటోస్ అన్ని కూడా వచ్చాయి అని చూస్తున్నాను. ఫోటోలు బాబావారు సజీవంగా వచ్చిన పక్క నిలబడ్డారు. ఆ ఫోటోలో ఒక్కసారిగా నేను ఉనికిపడ్డాను, ఎందుకంటే నా జీవితంలో ఫస్ట్ టైం అసలు నేను చూడడం బాబాను. ఏమైనా ఇక్కడ చూడవయ్యా అన్నాను. చూసి వాళ్ళు కూడా బిత్తరపోయినారు. సరే వెంటనే ఆ ఫోటో తీసుకొని కంప్యూటర్లో పెట్టాం. కంప్యూటర్లో పెట్టి స్కాన్ చేస్తే
చూడండి అద్భుతంగా బాబా వారు లైవ్ కనిపిస్తున్నారు అక్కడ ఎందుకో మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఈ ఫోటోలోనే కనిపించాడా లేక మరొక ఫోటోలో ఏమైనా ఉన్నాడా అని చెప్పేసి నేను తీసినటువంటి ఫోటోలన్నీ బయట లాగించాను మరొక ఫోటో స్కాన్ చేసినప్పుడు కంప్యూటర్ లోన ఇక మరొక అద్భుతం జరిగింది ఏంటి అంటే ఆ దుని ఉన్నది ఆ దుని పైన ఒక ఆర లాగా వచ్చింది ఏంటి ఆర అని చెప్పేసి నేను కంప్యూటర్ పెట్టి స్కాన్ చేస్తే శిరిడి సాయి సేవారాశ్రమంలో బాబావారు కూర్చొని ఉంటారు తలకట్టు కట్టుకొని నేను బుక్ మీద వేశాను శిరిడి సాయి సేవారాశ్రమం గ్రంథం మీద ఉంటుంది నల్లని షాలో కప్పుకొని కూర్చుంటారు బాబావారు సేమ్ అదే రూపములోన బాబావారు కూర్చొని ఉన్నారు ఆ పక్కనే ఒక నాగుపాము ఆ పక్కన ఒక కమండలము మళ్ళీ బాబా రూపములో ఇంకొక బాబా ఆ బాబాలో మరొక బాబా ఈ విధంగా అందులో ఎన్ని ఉన్నాయంటే అసలుకి ఎక్కడ చూస్తే అక్కడ బాబా కనిపిస్తున్నాడు అన్నమాట ఆ ఫోటో మీకు నేను శిరిడి సాయి అనుగ్రహరాశి గ్రంథంలో వేశాను నేను ముస్లిమేమో అన్న మాట కూడా వినడము అట్లాంటి భావం నేను కలిగి హృదయంలో ఉండడము బాబాకి ఇష్టం లేదు అందుకే ఏం చేశారు ఏమరా నన్ను ముస్లిం అంటావా అని చెప్పేసి ఇదిగో చూడు ఒకే యొక్క ఆకారములో ఎంతమంది సాయిలు ఉన్నారో చూడు నేను సాక్షాత్ పరమేశ్వరుణ్ణి అని ఆ ఫోటోలు చూపించారు బాబా వారు మీరు ఆ ఫోటోను ప్రత్యక్షంగా చూడవచ్చు మీరు పుస్తకంలో వేసాం అది లక్ష గ్రంథాల్లో కూడా మీకు ఆ ఫోటో ఉంటుంది అది చూడండి ఒకసారి కాబట్టి ఈ రకంగా బాబా వారు దేహాత్మ భావాన్ని ఒప్పుకోరు ఎందుకో తెలుసునా అంతటా వ్యాపించినటువంటి దైవం ఆయన సర్వతః పాణి పాదముతతో సర్వతో శిశిరోముఖం సర్వతా సుతిమల్లోకే సర్వమావుత్యతిష్టతి సర్వతః పాణి పాదము తతో ఆ దైవానికి అంతటా పాణి పాదము తతు పాదాలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఈతులు ఉన్నాయి సర్వతో శిశిరోముఖము అంతటా శిరస్సులు ఉన్నాయి అంతటా కన్నులు ఉన్నాయి సర్వత సుతిమల్లోకే అతడు అంతట వింటాడు సర్వమావృత్య తిష్టతి అంతటా ఆవరించి ఉన్నాడు ఎవరా దైవము ఇదిగో ఆ దైవమే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే ఆయనాదుడు మాన్కర్ ఎవరు అన్నప్పుడు బాబానే స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకంటే బాబా వారు ఏదైనా చేశారు అని అంటే దానికి ఏదో కారణం ఉంటుంది శరణానంద మాన్కర్ ఏదో చిన్న గొడవపడి మనస్తాపానికి గురైనారు వచ్చి పక్కన కూర్చున్నారు ఇంకొంతమంది భక్తులు కూడా ఉన్నారు మరి ఇంకా బాబా అంటే ఎవరు అన్నీ తెలిసిన వాడైనా ఎన్నో జన్మలు తెలిసినటువంటి వాడు ఒక జన్మ కాదు వాళ్ళిద్దరిని చూసి బాబా అన్నారట గత జన్మలో ఒక గుహలో ఎదురెదురుగా కూర్చొని తీవ్రంగా ధ్యానం చేసేవాళ్ళంటే వీళ్ళిద్దరు కూడా శరణానంద ఈ మాన్కర్ ఈ మాట చెప్పగానే బిత్తరపోయినారు భక్తులు చూడండి వీళ్ళిద్దరు కూడా బ్రహ్మజ్ఞాన సాధకులు గత జన్మలో ఈ స్వామి శరణానంద ఈ మాన్కర్ ఇద్దరు ఆవుజ దేశంలో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళంట గుహలో అంటే వీళ్ళ జన్మ రహస్యాన్ని బాబావారు చెప్పడం జరిగింది స్వామి శరణానందను సాటేవాడలో కూర్చోమని ధ్యానం చేయమన్నారు మాన్కర్నేమో అక్కడికి వెళ్ళమన్నారు ఎందుకు తెలిసిన వాళ్ళు జన్మ జన్మలుగా ధ్యానం చేసినటువంటి యోగులు
యోగులు కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి ఈ గోదేర్ అని చెప్పడం జరిగింది. నేను అనుకోవడము మాన్కర్ గారు ఆ విధంగా బాబా వారు చెప్పారు అని అంటే మాన్కర్ చిన్నవాడు కాదు. కొన్ని క్షణాలలో తాను చక్కగా ధ్యానంలో మునిగేటువంటి వాడు అనే విషయం చక్కగా తెలుస్తుంది మనకి. అట్లా మునగలేకపోతే వాడు కొండెక్కలేడు. ఆ కొండెక్కకుండగా అట్లే బస్ ఎక్కి ఊరికెళ్ళిపోతాడు ఎందుకు వచ్చింది ధ్యానంలో అని చెప్పి. ఈ విధంగా మాన్కర్ యొక్క జీవితాన్ని మనం విన్నాము. మరి ఏం తెలుసుకున్నాము అనంటే మాన్కర్ లాగా మనము కూడా తీవ్రంగా ధ్యానం చేయాల. రోజుకి 3 పూటలు తినడమే కాదు 3 పూటలు ధ్యానం చేయాలా అని బాగా తెలుసుకోండి. ఉదయం టిఫిన్ చేస్తున్నావు అనుకో, ఓహో నేను ఇప్పుడు ధ్యానం చేయలేదు బాబా చెప్పాడు కదా అని ఓ పంజి కనీసం తినే ముందర ధ్యానం చేయండి పోయి. ఆ పని చేయండి, టిఫిన్ తినే ముందు, భోజనం చేసే ముందు, రాత్రి భోజనం చేసే ముందు నన్ను అడిగేది బెస్ట్. ఏం లేదు, ఎలాగో మనం మర్చిపోయినా ఏమండి తినండి అంటారు. ఎలాగో మనం తింటాం కాబట్టి ఏం చేయాలి, కనీసం 5 నిమిషాలు ధ్యానం కూర్చోండి, అప్పుడు టిఫిన్ తినండి, ప్రశాంతంగా 5 మినిట్స్ చేయండి. ఇవాళ మా భార్య ఏం చేసిందో, పొంగల్ చేసిందా, ఉప్మా చేసిందా, అటువంటి ధ్యానం వద్దు. కావలసిన అది ముందే చూడు ఏం చేసిందా అని. ఓ పని అయిపోద్ది చూడండి. 1998లో ఇక నాకు విరక్తి కలిగి అన్నీ వదిలేసి లక్ష్మి ఇంటికి వెళ్ళిపోయినా. నేను చెప్పాను అమ్మాయికి, చూడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేనే కిందికి వస్తా, నువ్వు పైకి రావద్దు, ఆకలైందా కిందికి వస్తా, దాహమైందా కిందికి వస్తా. కాబట్టి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా నన్ను డిస్టర్బ్ చేయద్దు అనేవాడిని. అలాగే అని చెప్పేది అమ్మాయి కూడా. ఏం చేసేదంటే చూడండి, ఇలాగంటారు గోళ, మరి వాళ్ళు కూడా ప్రేమలు ఉంటాయి కదా, నేనేమో బాధ వింటూ ఉన్నాను పాపం ఆయన తినడం లేదు అనే ఆలోచనలు ఉంటాయి. ఈ అమ్మాయి ఏం చేసేదంటే చక్కగా వంట చేసేది, తాను తినేది. ఇక 9:30 10 లోపల నా కూడా బాగా ఆకలేసేది అప్పుడు. కానీ నేను అలాగే ధ్యానం చేసేవాడిని, ఏం తినకుండా 7 to 7 అంటే 12 అవర్స్ అంటే స్టార్టింగ్లోనా, మరి మీరు ఉపవాసం వద్దనన్నారు స్వామి అని అనకండి. ఆ బుక్ రాకముందు చెప్తాను నేను. సరే ఆ అమ్మాయి ఏం చేసేది, ఏమో స్వామి టైం 10 అయింది, వంకాయ కూర వేడివేడిగా చేసిన, చపాతీలు కూడా వేడివేడిగా ఉన్నాయి ఆ గూట్లో పెట్టిన, నీకేమో తినాలనిపిస్తే వచ్చి తిను, నేను వెళ్ళి టీవీ చూసుకుంటాను అనేది అమ్మాయి. అలా అమ్మాయి వెళ్ళిపోయేది ఆ కబురు చెప్పి, ఇంకా చూడండి వేడివేడిగా వంకాయ కూర చపాతీ. అమ్మాయి బాగా తెలుసు నాకు వంకాయ కూర ఇష్టమని. ఏముంది మనసు, వంకాయ కూర చపాతి, వంకాయ కూర చపాతి. చూసారా ఈ చీచి, ఇదేం ధ్యానం పాడు ధ్యానం అని ఇబ్బంది తిని పైకి వచ్చేవాని. మరి ముందు చూడండి పోనీ, ఈరోజు వంటలు ఇవి మనసా, 5 నిమిషాలు నువ్వు ధ్యానం చేయి. ఆయన శుభ్రంగా ధ్యానం చేయండి. ఇంకా వీళ్ళు అనుకుంటారు తినేమని తిట్టేవాడు ఊరికే నోరు మూసుకొని తింటున్నాడు అనుకుంటారు. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటంటే ఆచరణ, ఏదో భజనలు చేయడము పారాయణలు చేయడము ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే ఆచరణ. మాన్కర్ ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అంత కష్టాన్ని మనం పడవలసిన అవసరం లేదు. కనీసం కొంత కష్టపడండి. మాన్కర్కు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, తప్పడానికి దుప్పట్లు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, మనకు అన్నీ ఉండయి. మరి బాబా మనకు అన్నీ ఇచ్చాడు, అంతటి కష్టాన్ని మనకు బాబా పెట్టలే. కాబట్టి ఏం చేస్తావు నువ్వు కూడా, మాన్కర్ని గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకొని చక్కగా ధ్యానం చేయి. అప్పుడు నీకు కూడా బాబా దర్శనం ఇస్తాడు, అనుగ్రహిస్తాడు.
అప్పుడు బాబా సంతోషపడతాడు. ఇక రెండవది సాయి అంటే ఒక విగ్రహానికి ఒక దేవాలయానికి ఒక శిరిడికి ఒక ప్రదేశానికి పరిమితం చేయొద్దు. సాయి అంతటా ఉన్నాడు అన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండు. అట్లానే మళ్ళీ మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండు. సాయి ఎంతటా ఉన్నాడు, సాయి ఎంతటా ఉన్నాడు అని చెప్పేసి మోసపోకండి. కాబట్టి ఈ రకంగా సాధన చేసుకుంటూ పోవాలి. బాబా యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగింది.